క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డు ఒకటి బద్దలయ్యే రోజు దగ్గర పడింది. ఇందుకు స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న 5 వన్డేల సిరీస్ వేదిక కానుంది. వెస్టిండీస్ జట్టుపై మొత్తం 39 వన్డేలాడి 1573 పరుగులు చేసిన సచిన్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు. అక్టోబర్ 21 నుంచి గువాహటి వేదికగా జరిగే తొలి వన్డేతో ప్రారంభం కానున్న 5 వన్డేల సిరీస్ లో ఆ రికార్డుని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు వెస్టిండీస్ పై 27 వన్డేలాడిన కోహ్లీ 1387 పరుగులతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. వాస్తవానికి సచిన్ తో పోలిస్తే కోహ్లీనే వెస్టిండీస్ పై మెరుగ్గా ఆడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సచిన్ 39 వన్డేల్లో 52 యావరేజ్ తో 4 సెంచరీలు 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే విరాట్ కోహ్లీ విషయానికి వస్తే 27 వన్డేల్లోనే 60 యావరేజ్ తో 4 సెంచరీలు 9 హాఫ్ సెంచరీలు సాధించాడు. సచిన్ కోహ్లీల తర్వాత ఈ జాబితాలో 3వ స్థానంలో మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కొనసాగుతున్నాడు. విండీస్ పై 40 వన్డేలాడిన ద్రవిడ్ 42 యావరేజ్ తో 13048 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా వెస్టిండీస్ పై వన్డేల్లో 1000కి పైగా పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ 4 ఉన్నారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ తో పాటు సౌరవ్ గంగూలీ జాబితాలో ఉన్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 33 వన్డేల్లో 899 పరుగులు చేసి 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.